గప్పిన నిజం బగ్గుమనేది ఎప్పుడు? ఓపెన్ సీక్రెట్ గుట్టు రట్టయ్యేదెన్నడు? చీకట్లో దాగిన సత్యం వెలుగు చూసేదేనాడు? ఏ ఒక్క అబద్ధం మిగలకుండా కుండ బద్దలు కొట్టేద్దాం పద, ఇచ్చి పడేద్దాం రా. ఇది అబద్ధాల చీకట్లను చీల్చుకొచ్చే చిరుదీపం, వాస్తవాలను వెలుగులోకి తెచ్చే అరుదైన కార్యక్రమం. ఎక్స్క్లూజివ్ ఫర్ యూ డార్క్ సీక్రెట్ క్యాండిల్ లైట్ విత్. వెల్కమ్ టు డార్క్ సీక్రెట్. డార్క్ సీక్రెట్ అంటే అర్థం ఏంటంటే చీకట్లలోంచి చీల్చుకొచ్చే ఒక నగ్న సత్యం గురించి చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ రోజున మనం చేయబోతున్న వెలుగులోకి తేకపోతున్న నగ్న సత్యం ఏంటంటే ఆర్టీవీ. ఆర్టీవీని ఆపడానికి కొన్ని శక్తులు తెర వెనుక చేరి తీవ్ర యత్నాలు చేస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే ఆర్టీవీ అనేది ఈ రోజున డిజిటల్ మీడియాలోనే ఒక విప్లవం, ఒక ప్రపంచం సృష్టిస్తుంది అనేది అక్కడ గణాంకాలు చెప్తున్నాయి. మనం చెప్పట్లా, 48 గంటలు 1 కోటి వ్యూస్, 2-3 నెలల్లోనే 7 లక్షల మంది సబ్స్క్రైబర్లు. ఆ తర్వాత ఇప్పటికే తెలుగు శాటిలైట్ ఎలక్ట్రానిక్ మీడియా చేయలేని సాహసాలన్నింటినో తీసుకొచ్చి బయట ప్రపంచానికి ఒక దస్తగిరితో ఇంటర్వ్యూ కావచ్చు, ఆ తర్వాత వివేక హత్య జరిగిన చోటు నుంచి గ్రౌండ్ రిపోర్ట్ కావచ్చు, ఇలాంటి ఎన్నో విషయాలని తెర మీదకి తీసుకొచ్చి బయట ఇప్పటివరకు బయట ఏ టీవీ ఛానల్ చేయలేని ఒకనొక సాహస కృత్యాలన్నింటినో కేవలం డిజిటల్ ప్లాట్ఫామ్ నుంచే చేస్తుంది ఆర్టీవీ. ఈ ఆర్టీవీని ఆపాలనేది ఒక తీవ్ర యత్నం. ఈ యత్నం కనుక నా ఇల్లు అనే ఒక తెలుగులో చెప్పుకుంటే, చాలా పెద్ద అని తెలుగులో చెప్పుకుంటే వచ్చే సంస్థలకి సంబంధించిన అధిపతులు దీన్ని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎందుకు, ఏంటి, ఎవరి ద్వారా చేస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయత్నం ఏంటంటే ఆర్టీవీ అనేది ఫస్ట్ ఆర్ అనే లెటర్తో ఉంటుంది. ఇది రాయుడు టీవీకి ఉన్న మొదటి అక్షరం ఆర్. ఈ ఆర్ అనేది ఉండకూడదు, ఈ ఆర్టీవీ అనే దాన్ని మాకు పేటెంట్ ఉంది అని చెప్పేసి రిపబ్లిక్ టీవీ అర్ణబ్ గోస్వామికి సంబంధించిన రిపబ్లిక్ టీవీ మాతృ సంస్థ ఏఆర్జీ ట్విట్టర్ మార్చి 2023లో ఒక దావా వేసింది. ఆర్ అనే ఒక ట్రేడ్ మార్క్ని ఉల్లంఘించినందుకు వీళ్ళకి మేము 100 కోట్ల రూపాయలు మాకు నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా వాళ్ళు కోరుతూ బాంబే హైకోర్టుకి ఎక్కారు. రిపబ్లిక్ టీవీ నష్టం కలిగించడానికి దారితీసిన అన్యాయమైన వాణిజ్య విధానాలకు రాయుడిపై 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని దావా కోరింది. ఫిబ్రవరి 4, 2023 రిపబ్లిక్ టీవీ ఆర్టీవీ పేరుతో యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసింది. ఎట్లా ఓపెన్ చేసింది, ఎందుకు చేసింది అంటే, ఇది ఇక్కడ చూడండి, ఇంతకుముందు రిపబ్లిక్ టీవీది దాన్ని యాజ్ టీజ్గా ఏముండేది అంటే రిపబ్లిక్ టీవీ అనే యూట్యూబ్ వర్షన్ ఉండేది. కానీ అదేం చేసింది, రిపబ్లిక్ టీవీలోని ఆర్ని తీసుకొని యూట్యూబ్కి వర్షన్ ఇచ్చింది. ఆ వర్షన్ ఇవ్వడము దాని వెనక కుట్రైంది అంటే రేపటి రోజున ఆర్టీవీ అనేది ఎక్కడ కనిపించదు ఆర్ అనే అక్షరం. ఎందుకు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఆర్ అనేది వాళ్ళు పేటెంట్ హక్కులు పొందిన అక్షరం. అంటే రేపు రాజ్నాథ్ సింగ్ హోంమంత్రిగా ఉండు, లేకపోతే ఇంకో మంత్రిగా ఉండు, ప్రధానమంత్రి అయ్యాడు అనుకోండి, ఆయన కూడా ఆర్ అనేది వాడకూడదు అన్నమాట. ఎందుకంటే వీళ్ళు పేటెంట్ తీసేసుకున్నారు, రాజ్నాథ్ సింగ్ అని రాసుకోవాలి ఆయన. అలాంటి ఒక భయానకమైన పరిస్థితిలో వాతావరణాన్ని ఎందుకు క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే ఆర్టీవీని ఇక్కడ కట్టడి చేయాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా రేపటి రోజున అత్యంత ఎలక్ట్రానిక్ మీడియా విప్లవంగా, మరొక సరికొత్త విప్లవంగా ఆర్టీవీ దేశవ్యాప్తంగా ఇంతకుముందు తాను సీఈఓగా పనిచేసిన సంస్థ ఏ విధంగా విస్తరించిందో దేశవ్యాప్తంగా, పుట్టింది తెలుగుగడ్డపై ఏలుతుంది దేశాన్ని అని రేపు ఈ రోజున వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, అలాంటి గొప్పగా రేపటి రోజున దానికన్నా మించిన లేటెస్ట్ వర్షన్గా ఈ ఆర్టీవీ రాబోతుంది. ఈ ఆర్టీవీ రాబోతున్న దాన్ని తీవ్రంగా కట్టడి చేయాలనేదే వీళ్ళ యొక్క అతిపెద్ద ఉద్దేశం. అయితే ఇక్కడ మనం తీసుకోవాల్సిన చిన్న లాజిక్ ఏంటంటే, ఈ ఆర్టీవీ అనేది రాయుడు టీవీ అనే దానికి పర్యాయపదంగా వచ్చింది ఆర్. అయితే ఇది 2006లో రాగా రిపబ్లిక్ టీవీ 2016లో వచ్చింది. 2016లో వచ్చింది ముందు పేటెంట్ హక్కు తీసుకోవాలా, అదే అక్షరం మీద వాళ్ళ లాజిక్ ప్రకారం ఆలోచిస్తే 2006లో వచ్చిన దాన్ని పేటెంట్ హక్కుగా తీసుకోవాలా అనేది ఇప్పుడు ప్రపంచం పిచ్చోళ్ళు చూస్తున్న ఒకనొక విధం. ఎందుకంటే 2016లో వచ్చిందే ముందుది,
దానికే ఎక్కువ హక్కులు ఉంటాయన్న దూరంలో వీళ్ళు మాట్లాడడం అనేది హాస్యాస్పదం, ఆశ్చర్యకరం. అయినా ఇలాంటి ఎత్తుకు పై ఎత్తులతో ఇప్పటికే INB మంత్రిత్వ శాఖలో భారీ మొత్తంలో ముడుపులు చెల్లించి ఆర్టీవీకి దేశవ్యాప్తంగా ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకూడదు అన్న ఒక కోణంలో కుట్ర జరుగుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. అందుకే ఈ నిజాన్ని బయటికి చెప్పడానికి ఈ ప్రయత్నం, ఈ చిరుదీపాన్ని వెలిగించాం. ఈ చిరుదీపం రేపటి రోజున ఒక పెద్ద సూర్యబింబమై ప్రపంచమంతా తెలియజేయాలనేదే ఈ యొక్క డార్క్ సీక్రెట్ యొక్క ఆలోచన. ఈ ఆలోచనని మనం కట్టడి చేయాలంటే ఫస్ట్ ఒక జర్నలిస్ట్గా రవిప్రకాష్ ఆయన యొక్క ప్రస్థానం, ఆయన ఎంత పెద్ద వైతాళికుడు, ఆయన ఈ రోజున ఒక తాను పెట్టిన ఛానల్ ద్వారా ఎంత పెద్ద ప్రభంజనం సృష్టించాడు, ఎన్ని కొత్త ఛానల్ పుట్టుకొచ్చాయి, వాటి ద్వారా కొన్ని వేల మంది ఎలా ఉపాధి పొందారు, ఈ రోజున పెద్ద పెద్ద స్థాయిల్లో ఆయన పెట్టిన సంస్థల్లో పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండి ఊరేగుతున్న వాళ్ళందరూ ఆయన భిక్ష ద్వారానే ఈ రోజున బతుకుతున్నారనే దానికి చాలా ఒకటి చెప్పక్కర్ల, చిన్నపిల్లడి అడిగినా చెప్పేస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో. అలాంటి వ్యక్తిని బయటకు గెంటియడం, అన్యాయంగా బయటకు గెంటియడం కాకుండా ఆయన కనీసం తనకున్న షేర్ మీద తన సంస్థలో ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఒక్కసారి అట్లా వచ్చిపోతేనే దాని మీద ఓ పెద్ద భూకంపం వచ్చినంత పని, ఆఫీస్లో ఏం పిక్తున్నారా మీరు అనే ఒకనొక హుంకారాలు. ఇలాంటి కండిషన్లో ఉన్న ఈ రవిప్రకాష్ని ఈ రోజున ఆర్టీవీ ద్వారా బయటకు రావడాన్ని కూడా తొక్కి పడేద్దాం అనే ఒకనొక భయానకమైన కుట్రకోణాన్ని వెలుగులోకి తీసిందే ఈ 100 కోట్ల దావా. ఈ 100 కోట్ల దావా పూర్తి అక్రమమైంది, అన్యాయమైంది అన్నది 6 సిబ్బంది వాదిస్తున్న విధం. ఈరోజు మనం వాళ్ళు బయటికి రాలేక చెప్పుకోలేక బయట ప్రపంచానికి మనలాంటి వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పించే ప్రయత్నం ఇది. ఈ రోజున ఇంకా ఇంకొక భయానకమైన నిజం ఏంటంటే మెరుగైన సమాజం అనే ఒక క్యాప్షను లోగో కూడా రవిప్రకాష్ పేరు మీదే ఉందన్నది నగ్న సత్యం. రవిప్రకాష్ కదలికల మీద కొన్ని లక్షలాది రూపాయలు ఖర్చు దారపోసి ఆయన ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నాడో తుమ్మిన దగ్గర మాకు సమాచారం తెలియాల్సిందని వేగులను పెట్టి ఈ రోజున ఆయన వెంట పడి తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి కొన్ని వర్గాలు, కొన్ని యాంటీ రవిప్రకాష్ శక్తులు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఆర్టీవీ అనేది వెలుగులోకి రాకపోతే జర్నలిస్ట్కి సాటి జర్నలిస్ట్కి సోదరులుగా వీళ్ళందరూ కలిసి ఆయనకి మనమంతా మద్దతు ఇద్దాము. ఈ మద్దతు ఆయన కోసమే చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. ఈ మద్దతు ద్వారా ఆయన మనమంతా కలిసి, ఎందుకంటే తెలుసో తెలియకో తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, జర్నలిస్టిక్ సర్కిల్స్లో కావచ్చు, రవిప్రకాష్ ప్రభావం పడని జర్నలిస్ట్ ఉండడు. మనం చాలామంది రవిప్రకాష్ని చూస్తూ జర్నలిజంలోకి రావాలని అడుగులు వేసిన పరిస్థితులు ఉంటాయి. ఈ క్రమంలో రవిప్రకాష్ సేవ్ జర్నలిజం, సేవ్ ఆర్టీవీ లోగో అనే ఒక కోణంలో మనమందరం దీనికి ప్రయత్నం చేద్దాం, పోరాటం మొదలు పెడదాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇలాంటి డార్క్ సీక్రెట్స్ చాలా మీ ముందుకు వచ్చే ఒక అవకాశం ఉంది. థ్యాంక్ యూ, దట్స్ ఇట్. ఎక్స్క్లూజివ్ ఫర్ యూ డార్క్ సీక్రెట్ క్యాండిల్ లైట్ విత్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.